కీర్తన 46:1 చదువుతాం. 46:1. దేవుడు మనకు ఆశ్రయమును, దేవుడు మనకు ఆశ్రయమును, దుర్గమునై ఉన్నాడు, దుర్గమై ఉన్నాడు. ఆపత్కాలములలో, ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు, నమ్ముకొనదగిన సహాయకుడు. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఆల్ ద టైమ్ విల్ నాట్ బి సేమ్. వి ఆర్ లివింగ్ ఇన్ ద డేంజరస్ డేస్, ఈవిల్ డేస్. మనము దుర్దినాల్లో జీవిస్తున్నాం, చెడ్డ దినాల్లో జీవిస్తున్నాం. దేవుని బిడ్డలారా, మనుషుల యొక్క హృదయం నానాటికి చెడుతో నిండిపోయి ఉంది. అటువంటి చెడును కోరుకుంటున్న వారి మధ్యలో, చెడు చేసేవారి మధ్యలో, మనస్సాక్షి లేని వారి మధ్యలో మనం జీవిస్తున్నాం. వి డోంట్ నో వాట్ విల్ హ్యాపన్. ఎనీ టైమ్ ఎనీథింగ్ విల్ హ్యాపన్. ఐ డోంట్ వాంట్ మేక్ యూ ఫియర్. మిమ్మల్ని భయపెట్టడానికి చెప్పట్లేదు, బట్ ఇట్ ఈస్ ట్రూ, ఇట్ ఈస్ ఫ్యాక్ట్. ఎవ్రీవేర్ ద థింగ్స్ ఆర్ గోయింగ్ బికేమ్ వరస్ట్, వర్స్ట్. నానాటికి దినాల్లో చాలా దుర్దినాలుగా మనం ఎదుర్కొంటున్నాం. కానీ ప్రభు అంటున్నాడు, నీ ఆపద కాలం అంటూ ఒకటి ఉందంటే అప్పుడు నేను నీకు సహాయకుడుగా ప్రత్యక్షం అవుతాను. గట్టిగా ఒక హల్లెలూయా చెప్పండి. ఆపదకాలం ఏదండి? ఆపదకాలం ఏది? ఏ నరుడు ఏమీ చేయలేని నిస్సాయపు స్థితిలో ఉంటే అదే మనకు ఆపదకాలమై ఉంటాయి. మనము ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే, యోహాను సువార్త 5:5-14 38 ఏళ్ళుగా ఒక వ్యక్తి పక్షవాదం అనే రోగముతో బాధపడుతున్నాడు. తన్ను తానే బాగు చేసుకోలేని పరిస్థితి. పోనీ ఎవరైనా నీళ్ళు ఆయన తీసుకెళ్లి దించే వాళ్ళు ఉన్నారా? అది లేదు. లేకపోతే మనమందరం ఆగిపోతాం, అతను వచ్చి దిగనని పెద్ద మనస్సుతో ఆయనకు చోటు ఇచ్చారా? అది లేదు. ఎవడు ఎప్పుడు నీళ్ళు కదిలిస్తుందో, ఎవరు మటు వాళ్ళు స్వార్థ ప్రియులుగా నీళ్ళ దిగిపోయి స్వస్థత పొందుకొని వెళ్ళిపోతా ఉన్నారు. పోనీ ఆ దేవదూతైనా, అరే వీడిని 38 సంవత్సరాలుగా నేను చూస్తున్నాను, ఎంతకాలం బాధపడుతూ ఉంటాడు, నేనే వెళ్ళి ఒకసారి ముట్టేస్తాను. ఈ నీళ్లు కదిలించటం, ఈయన తీసుకొచ్చి దించటం, ఇది జరగని పని. నేను చూస్తున్నాను కదా, 15-20 సంవత్సరాలుగా ఏ ఒక్కడు నీళ్ళు దించటానికి ఎవరు ముందుకు రాట్లా. వీళ్ళందరూ స్వార్థ ప్రియులు. ఎవరు ఎవరు సుఖాన్ని వాళ్ళు చూసుకుంటున్నారు, ఎవరు భద్రతను వాళ్ళు చూసుకుంటున్నారు, ఎవరు మేలును వాళ్ళు కోరుకుంటున్నారు, ఇతరుల క్షేమాన్ని కోరే వాళ్ళు ఈ భూమిలో ఎవరు లేరు. కాబట్టి ఇతను పక్షముగానే నిలబడి, ఇతను నేను బాగు చేస్తానని దేవదూత కూడా ముందుకు రాలేకపోతుంది. ఇప్పుడు ఆఖరి ఛాన్స్ ఏదంటే, ఓన్లీ వన్ ఛాన్స్ ఏంటంటే, యేసే ఆయన దగ్గరికి రావటం. సహాయకుడుగా, మేలు చేసే వ్యక్తిగా, అద్భుతం చేసే వ్యక్తిగా. అన్నీ ఫెయిల్ అయిపోయింది, ఫస్ట్ డోర్ క్లోజ్ అయిపోయింది, 2వ డోర్ క్లోజ్ అయిపోయింది, 3వ డోర్ క్లోజ్ అయిపోయింది, 4వ డోర్ దేవదూతల డోర్ అది కూడా క్లోజ్ అయిపోయింది. హల్లెలూయా. తనకు తానే స్వస్థత పొందుకోవటం మొదటి డోర్, అది క్లోజ్డ్, వర్కౌట్ అవ్వాలా, ఫెయిల్ అయిపోయింది. 2వ డోర్ ఏంటంటే, ఎవడో ఒకడు కరెక్ట్గా నీళ్లు కదిలించినప్పుడు మేలుకొని అలా తీసుకెళ్ళి నీళ్ళు వదిలేయటం, ఆ డోరు క్లోజ్ అయిపోయింది, అది కూడా వర్కౌట్ అవ్వలేదు. 3వ డోర్ ఏంటంటే, దారిని సరళం చేసి నీళ్లు కదిలించబడుతున్నప్పుడు అట్లీస్ట్ ఆయనకి ఆయన వచ్చి స్వస్థత పొందుకొని వెళ్ళండిరా అని పెద్ద మనస్సుతో ఆయనకు దారి ఇచ్చిన వాళ్ళు కూడా ఎవరు లేరు, ఆ డోర్ క్లోజ్ అయిపోయింది. 4వ ఏంటంటే, దేవదూతలు నీళ్లు కదిలిస్తుంది కానీ ఇతను వచ్చి ముట్టడానికి ఆ దేవదూతలకు అధికారం లేదు, కాబట్టి ఆ డోర్ క్లోజ్ అయిపోయింది.
ఇప్పుడు మిగిలి ఉన్నది ఒకే ఒక డోర్, ఒకే ఒక నిరీక్షణ. ఆ ఒకే ఒక నిరీక్షణ ఏంటంటే యేసే సహాయకుడుగా దిగి రావటం, యేసే రక్షకుడుగా దిగి రావటం, యేసే పరమ వైద్యుడుగా దిగి రావటం, యేసే మేలు చేసేవాడుగా దిగి రావటం, యేసే ఇతరు పక్షముగా నిలబడటం. మన ఆపత్ కాలములో నేను చెప్పాను, ఆపత్ కాలం అనే మాటకు సరి అయిన అర్థం ఇచ్చాను. వేర్ దర్ ఈస్ no help, where there is 100% no help, there if God will appear you, he is right helper. Hallelujah. Where there is no help at all, that's called dangerous, that's called trouble, that's called trouble. Ade devunu pillara ఆపత్ కాలం అని పిలువబడుతుంది. కెటికోగలిగా చెప్పండి, ఆపత్ కాలములో దేవుడు సహాయకుడు. తర్వాత నీ ఎంత కాలము నీకు నియమించబడిందో అంతకాలము వచ్చే శోధన, కీడు, ప్రమాదము అన్నిటి నుండి నిన్ను తప్పించదేదంటే దేవుని యొక్క సహాయం. కెటికోగలిగా చెప్పండి.